ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించి స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఎవరికైనా బీఈడి జాయిన్ అవ్వాలి చేయాలి అని ఎవరికైనా ఉన్నట్లయితే ఈ యొక్క అవకాశాన్ని మాత్రం తప్పనిసరిగా వినియోగించుకోండి. అయితే వీటికి సంబంధించిన కాలేజ్ ఫీజ్, అదేవిధంగా వీటికి సంబంధించిన అడ్మిషన్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న వివరాలు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వీటికి సంబంధించి వివరాలు చూసినట్టయితే మొత్తం వేకెన్సీ చూసినట్టయితే మొత్తం 13+3 మొత్తం కలిపి 16 సీట్లు అనేది వేకెన్సీలో ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. బీఈడి కోర్సుకి సంబంధించి కోర్స్ ఫీజు అనేది చూసినట్టయితే 16,500 రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లించాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం 16,500, రెండో సంవత్సరం 16,500, మొత్తం 33,000 అనేది కాలేజ్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది, టోటల్ కోర్స్ ఫీజు అన్నమాట. ఇంకా డేట్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్స్, స్పాట్స్ అడ్మిషన్కి సంబంధించి డేట్ అని చూసినట్టయితే 10/4/2023 అంటే మండే నాడు దీనికి సంబంధించిన స్పాట్ అడ్మిషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా రిజిస్ట్రేషన్ టైం చూసినట్టయితే 9:30 నుండి 11 మధ్య సమయంలోని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ఫీజు అని చూసినట్టయితే అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు 500 రూపాయలు, మొత్తం 1,000 రూపాయలు అనేది మనం అడ్మిషన్ టైంలోనే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ అయినప్పుడు తప్పనిసరిగా 500 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు 500, మొత్తం 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా కోర్స్ ఫీజు అనేది చూసినట్టయితే అడ్మిషన్ మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికి వస్తారో ఆ సమయంలోని టు బి పేడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్, మీరు అడ్మిషన్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో కాలేజీలోని ఆ రోజు 16,500 రూపాయలు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అయితే వాటికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క కాలేజీలో ఉన్న మెథడాలజీ చూసినట్టయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, సైన్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ వీటికి సంబంధించి మెథడాలజీస్ ఏదైతే ఉన్నాయో వీటిలో మీకు నచ్చిన మెథడాలజీ అనేది తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్లే, అదేవిధంగా ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా దీనికి సంబంధించి ముఖ్యంగా డిగ్రీ లెవెల్లో అని బీఈ లేదా బీటెక్ అంటే బీటెక్ కంప్లీట్ చేసిన వారు, అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా సరే బోత్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. మినిమం 55% మార్కులతోటి పాస్ అయి ఉండాలని చెప్పడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ముఖ్యంగా ఎక్కడ చూసినట్టయితే సర్టిఫికేట్ టు బి వెరిఫైడ్, ఏపీ బీఈడి ర్యాంక్ కార్డ్ ఆల్ టికెట్ అనేది తప్పనిసరిగా ఉండాలి, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్, అదేవిధంగా మార్క్ స్టేట్మెంట్, క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ తప్పనిసరిగా ఉండాలి, దాంతోపాటు టీసీ కూడా తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. స్టడీ సర్టిఫికేట్ చూసినట్టయితే ఎయిత్ క్లాస్ సంబంధించి 8th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 10th క్లాస్ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ మార్క్ మేమో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేటెడ్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. పర్టికులర్గా మీరు అడ్మిషన్ అయినప్పుడు తప్పనిసరిగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మిగతా ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకొని డైరెక్ట్గా మీరు కాలేజీలో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే వీటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా యొక్క ఛానల్ని ఫాలో అయినట్టయితే మేము అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క స్నేహితులతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.